మరి అంత మొలకైతే కాంగ్రెస్ పార్టీకి 2014లో 23 సీట్లే వచ్చారనుకుంటా 2024 2018లో కేవలం 18 అందులో 12 మంది జంప జిల్లాని కూడా అయిపోయారు. ఇప్పుడు ఉన్నది కేవలం 6 మంది ఎమ్మెల్యేల తోటి 70 మంది ఈ చేస్తాము అది అంటే ఎట్లా అన్న. ఇప్పుడు 2004లో 24 మంది గెలిచిండ్రు. దాదాపు 28 మంది బిలో 1000 ఓట్లతో ఓడిపోయారు. 24 28 ఎంత అవుతది? దాదాపుగా 50 పైసలు 56 అంటే 50% కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దగ్గరలో ఉన్నట్టే కదా. కొద్దిగా జాగ్రత్త పడి పద్ధతి ప్రకారం చేసుకొని ఉంటే అప్పుడే గవర్నమెంట్ వచ్చేది. 2019లో 16 మంది బిలో 1000 ఓట్లతో ఓడగొట్టిండ్రు కౌంటింగ్లో. నేను చెప్తా ఉన్నాను ఆన్ రికార్డ్ దమ్ముంటే అద్దంకి దయాకర్ గారి 18 ఈవీఎంలు చెడగొట్టింది కదా. వివి ప్యాడ్స్ లెక్క పెట్టామని చెప్పండి 5000 మెజార్టీతో గెలుస్తాడు. మినిమం 5000 మెజార్టీతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి గెలుపది. నేనేమో అది సరే గెలిచిన తర్వాత ప్రలోభ బాలకులంగో బెదిరింపులకులంగో వ్యవస్థను అడ్డం పెట్టుకొని జాయిన్ చేసుకోవడం ఇంకో మాట. కానీ ప్రజలు కాంగ్రెస్తో ఉన్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ బీజేపీ లేనిపోని హైప్ అంతా క్రియేట్ చేశారు కదా. ముస్లింలకు హిందువులకు యుద్ధం జరిగిపోతుంది, బీజేపీ గెలవకుంటే అసలు ఇక హైదరాబాద్ ఖాళీస్థాన్ అయిపోతుంది, పాకిస్తాన్ అయిపోతుంది అని చెప్పి మాట్లాడారు కదా. గెలిచినాక బండికి బండి ఇస్తాం, ఏది ఉంటే అది ఇచ్చేస్తాం, కాలుకు కాలు తీసి మాదే ఇచ్చేస్తాం అని మాట్లాడారు కదా. జస్ట్ సీట్లు పెరిగినాయి అంతే కదా. కానీ ఒక కార్పొరేటర్ ఓడిపోతే చనిపోతే బై ఎలక్షన్ జరిగితే బై ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు పోయి కాళ్ళ బేరం పడి కాళ్ళు మొక్కి మీరు పెట్టకండి అని చెప్పి వాళ్ళ సపోర్ట్ తీసుకొని పోటీ చేస్తే కూడా ఎందుకు గెలవలే? కాంగ్రెస్ ఎందుకు గెలిచింది లింగోజీ కూడా? అంటే భావోద్వేగాలు లేనటువంటి పద్ధతుల్లో ప్రజలు తమ ఓటును తాము న్యాయబద్ధంగా పూర్తి మనస్సాక్షితో వేసుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దాన్ని ఓడించగలిగినటువంటి శక్తి వాళ్ళకి లేదు. కానీ తాత్కాలిక భావోద్వేగాలకు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందేటటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది ఒకటి రెండు సార్లు పనిచేస్తుంది, ప్రతిసారి పనిచేయదు. మరి కేసీఆర్ అసలు కాంగ్రెస్ పార్టీ లేదు అందుకని భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. కేసీఆర్ లేక కాదు, ప్రాజెక్టులో భాగంగా ఆయనకి ఇవ్వబడ్డటువంటి ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాడు ఆయన. అది లేకపోతే ఈడ చేసినటువంటి అవినీతి ఈడీ కేసులతో జైల్లో ఉంటాడు, ఇప్పటికే జైల్లో ఉండాలి. కేసీఆర్ జైల్లో ఉండకుండా ముఖ్యమంత్రి కుర్చీ మీద కొనసాగాలంటే బీజేపీని పెంచే పని ఆయన చేయాలి. అదే పని చేస్తున్నాడు, అది వాళ్ళ ఒప్పందంలో భాగం. అది ఆయన అనుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ లేకుండా పోయేటటువంటి పరిస్థితి లేదు, అది సాధ్యం కాదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏంటంటే బైపోలార్ ఎలక్షన్ సిస్టమ్ తీసుకురావడం. బైపోలార్ ఎలక్షన్ సిస్టమ్ తీసుకొచ్చిన ప్రతి దగ్గర కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అయింది. ఇక్కడ కూడా బైపోలార్ ఎలక్షన్ సిస్టమ్ ఎదురెదురు పోటీ పరిస్థితి తీద్దామనేటటువంటి ఎత్తుగడలు వేస్తున్నారు, అది సాధ్యం కాదు. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, తెలంగాణలో ఉన్నటువంటి పౌర సమాజం సోయితోనున్నది. ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకుల తెలివి కంటే 10 రెట్లు ఎక్కువ తెలివైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నలిపి పారేస్తారు, అది ప్రజలే నలిపేస్తారు. తెలంగాణలో ఎక్కువ ఉన్నారు. తెలంగాణ ఎందుకంటే ప్రపంచంలో సాయుధ పోరాటం జరిగిన మొట్టమొదటి ప్రాంతం తెలంగాణ కాబట్టి ఇక్కడ ఉన్నారు. ఆ దానికి ఈ నేలకు ఉన్నటువంటి ఆ తిరుగుబాటు నేచర్ ఉంది కాబట్టి ఇక్కడ అందరికంటే ఎక్కువ ఉంటారు. మిగతా దేశానికి మెల్లగా అర్థమవుతుంది. ఇలా రాహుల్ గాంధీ చెప్పి చెప్పి నోరుపోయింది ఆయన, అది ఇన్లే కదా. ఆర్థిక వ్యవస్థ ఎట్లా కుప్పకూలుతుందో చెప్పిండు, బీజేపీ గెలిస్తే ఏం జరుగుతుందో చెప్పిండు, ఇన్లే కదా. ఇవాళ రాహుల్ గాంధీ చెప్పింది నిజమే కదా అని నార్త్ ఇండియా కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎలక్షన్స్ ముమ్మల అంటే ముందల ఏ పార్టీలో అయినా మార్పులు చేర్పులు సహజంగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా బీజేపీలోకి, టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి 40 మంది వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ వరకు ఖాళీ అవుతుంది అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖాళీ కావడం ఎక్కడి, వ్యక్తులు పోతే మాకు ఫరక్పడేదే ఉంది. ఎవరన్నా నాయకుడు నాకు ఇది వద్దు అది పోదని అనుకో, పోనీయండి, మేము దాని గురించి ఏం పట్టించుకునే పరిస్థితిలో లేదు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం. నేను మళ్ళీ చెప్తున్నాది, గర్గ ఎక్కడ మొలుస్తుంది? గ్రౌండ్లో మొలుస్తుంది వర్షం పడంగానే. దానికి పైన ఉన్నటువంటి నాయకుల చేతుల మీద ఆధారపడి గ్రామ పార్టీ నిర్మాణం ఉండదు. గ్రామ పార్టీ నిర్మాణం వాళ్ళు కాంగ్రెస్ ఐడియాలజీతో పనిచేసేటటువంటి ఫోర్సెస్, అందుకే కాంగ్రెస్ పార్టీకి పునాది. కాబట్టి కాంగ్రెస్ నుంచి బీజేపీలకు వలసలెట్ట తెచ్చుకోవాలి అని చెప్పి వాళ్ళు ఆశపడితే ఆశపడవచ్చు, కానీ ఆ స్కోప్ లేదు. బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళే 3 గ్రూపులు అయితే అనుకుంటున్నారు, అధికారం ఇస్తే కరెక్ట్గా పనిచేస్తలేరు. వాళ్ళకు వాళ్ళకే ఇవాళ రఘునందనరావుతో గ్రూపు, కిషన్ రెడ్డితో గ్రూపు, బండి సంజయ్తో గ్రూపు, ఎవరెవరిని బిగించుకోవాలనే పనిలో ఉన్నారు. ఇవాళ బండి సంజయ్ స్టేట్మెంట్ ఇచ్చిండే, ఎవరైనా టికెట్లు ఇస్తా అంటే నమ్మకుర్రు అని చెప్పి ఇంకో అంటే వింటున్నాం కదా, చూస్తున్నాం కదా ఇవన్నీ. కాబట్టి బీజేపీ పార్టీ అనేటటువంటిది ఒక 10 సీట్లకు క్యాండిడేట్ను పెట్టగలిగినటువంటి పార్టీ. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో చూసినాం 103 నియోజకవర్గాల్లో డిపాజిట్ రాలేదు కదా. కాబట్టి బీజేపీ పార్టీ ఇక్కడ మొత్తం 100, ఇప్పుడు అసెంబ్లీ క్యాప్చర్ చేయాలంటే
కనీసం ఇక్కడ 65 సీట్లు గెలవాలి, 60 సీట్లు గెత్తి అధికారంలోకి వస్తాం. 60 సీట్లు డిపాజిట్లు వచ్చే క్యాండిడేట్లు లేరు, వాళ్లకు గెలవడం అనేది పక్కన పెట్టండి. కాబట్టి మనం అనుకోవడం చాలా అనుకోవచ్చు, కానీ ఊహించుకోవడం చాలా ఊహించుకోవచ్చు, కానీ గ్రౌండ్ రియాలిటీ ఉండాలి కదా దాని ప్రకారం. అయితే మీ మీ మహబూబాబాద్లోనే మీ గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉందంటే, ఎస్టీ ఓట్లను నమ్ముకున్నారా, దళిత ఓట్లను నమ్ముకున్నారా, బీసీ ఓట్లను నమ్ముకున్నారా, ఎంత ఓట్ పర్సెంట్ మీకు రావచ్చు అని అనుకుంటున్నారు మీరు? నేను మహబూబాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ను నమ్ముకున్నాను, ప్రతి ఓటర్కు పనిచేయడం నా బాధ్యత అనుకుంటున్నాను. ఆయన ఏ రాజకీయ పార్టీలో నిర్మాణంలో ఉండడం అనేది సెకండరీ. ఇప్పటిదాకా మొదటి ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమన్వయంతో అక్కడ ప్రతి బూత్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ దగ్గరికి మేము వెళ్తాం. నేను స్వయంగా మోర్ దెన్ 75% ఓటర్లను పర్సనల్గా కలిసేటటువంటి పనిని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ గెలవడం ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఓటర్ను కలుస్తా. ఎవరికేం సమస్య ఉన్నాగా నేనే నాతోనే మాట్లాడుకోవచ్చు, నేనే పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఆ భయం అక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం తనకు ఓటు హక్కు ఇస్తే ఆ ఓటుకు పొందిన ప్రతి వ్యక్తి అక్కడ రేపు నా ఓటర్ అవుతాడు, ఆ ప్రతి ఓటర్ను కాపాడుకోవడం నా బాధ్యత. ఓకే, అయితే ఇప్పుడు శంకర్ నాయకి కవితకు అసలు పడట్లేదు, దాన్ని మీరు ఏ విధంగా క్యాచ్ చేసుకుంటున్నారా? అంటే వాళ్ళ అంతర్గత, నేను శంకర్ నాయక్ గారు ఏం చేస్తున్నారు, కవిత గారు ఏం చేస్తున్నారు, వాళ్ళ అంతర్గతంగా ఏం పంచాది ఉన్నది, ఐఎమ్ దాని గురించి లీస్ట్ బాధ. ఓకే, ఎందుకంటే రాజకీయంగా పుల్లలు పెట్టి ఎదుటి ఓన్ని బలహీనతల మీద రాజకీయాలు చేసేటటువంటి విధానం నాది కాదు. నా విధానం చాలా క్లియర్, మా ఫాదర్ కాలం నుంచి కూడా. మా ఫాదర్ చెప్పేది రాజకీయం అంటే ప్రజాసేవ, ప్రజలకు సేవ చేయడం కోసం చేసే రాజకీయాలు వేరు, ప్రజల్ని రెచ్చగొట్టి వ్యక్తిగత ప్రయోజనం పొందే రాజకీయాలు వేరు, ప్రజల బలహీనతలను ఆసరా చేసుకుని చేసే రాజకీయాలు వేరు. ఈ బలహీనతల మీద ఇంటర్నల్ కాంట్రడిక్షన్ మీద చేసేటటువంటి రాజకీయాలు నేను చేయను. నేను చాలా స్పష్టంగా ఓటర్లు నాకు ఓటు వేయండి, అవకాశం ఇవ్వండి, మీకు రేపు ఏం కావాలో నాకు అడగండి, అది చేసి పెట్టే బాధ్యత నాది. అండ్ ఇంకోటి వెళ్ళానాయ్ గారు, మీ వెంబడి తిరిగి మీ కింద స్థాయి వాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద పదవులలో ఉన్నారు, టీఆర్ఎస్ కానీ వేరే పార్టీలలో చూసుకుంటే, వాళ్ళని చూసినప్పుడల్లా ఎప్పుడన్నా బాధ అనిపించలేదా? నాకు గర్వం అనిపిస్తుంది. నేను తయారు చేసిన ఒకడు ఎమ్మెల్యే అయ్యండు, ఒకడు మంత్రి అయ్యండు, ఒకడు కేంద్ర మంత్రి దాకా పోయిండు, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, నాతో కలిసి పనిచేసినటువంటి మిత్రులు, నాతో సంఘంలో పనిచేసినటువంటి మిత్రులు, ఇలా వందల మంది ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్ అయ్యండు. జలస్ అనేటటువంటిది మనిషిని దహనిస్తుంది. నేను మొదటి రోజు నుంచి కూడా వాళ్ళందరినీ కోరుకున్నా ఇట్లా కావాలని చెప్పి. ఈ సమాజం నుంచి నాయకత్వం లేకపోవడం వల్ల ఈ సమాజం వెనకబడిపోతున్నది. నాయకత్వం లేని సమాజం అభివృద్ధిలో ముందు వరుసలోకి రాలేదు. కాబట్టి ప్రతి సమాజం నుంచి, అందులోనూ అణగారిన వర్గాల సమాజం నుంచి నాయకత్వం ఎదగాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనిషి అనేటువంటి శాశ్వతంగా ఉన్నాడు, 300 సంవత్సరాలు బతకనికి ఎవడు రాలేదు. నీ ఉన్నటువంటి కాలంలో ఏం చేస్తావు అనేది ఇంపార్టెంట్. వ్యవస్థలో పాజిటివ్ మార్పులు తీసుకొస్తావా, నెగిటివ్ మార్పులు తీసుకొస్తావా అనేది ఇంపార్టెంట్. అందుకని నేను ఆల్వేస్ ఎప్పుడూ పాజిటివ్ మార్పుల కోసమే పనిచేస్తా. నేను సపోర్ట్ చేసిన, లేకుంటే నాతో కలిసి పనిచేసిన, లేకుంటే నాతో ఉన్నటువంటి వాళ్ళు, నేను వాళ్ళతోనే ఉన్నానుకో, వాళ్ళు ముందుకెలిగితే, నన్ను దాటి ముందుకు పోతే ఒక మిత్రుని లెక్క, ఒక తండ్రి లెక్క, ఒక తమ్ముని లెక్క సంతోషపడతా తప్ప ఎప్పుడు బాధపడను. బాధపడే క్షణాలు, అటువంటి ఆలోచనలు కూడా రావు నాకు. ఓకే వెళ్ళాయి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది బెస్ట్ మహబూబాబాద్లో, మీలాంటి లీడర్లు కూడా కావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. సో ఇది వెళ్ళాయి నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక కేసుతో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి. #